हेलो एवरीवन वेलकम टू कृतिकास वंटलू ई रोज वीडियोलो मीक नेनु डिफरेंट स्टाइल्लो आलू करी चेसि चूपिंचबोतुन्नानु ई करी पुलावलो रोटीलो पूरीलो राइस्लो एंदुलोकैना चाला बागुंटुंदी थिक ग्रेवी तो चाला रुचिगा उंटुंदी सो वीडियोलोकि वेल्लि चूसोदामा एला तयारु चेसुकोवालो पदंडि मुंदुगा ओक 5 मीडियम साइज आलूनु तीसुकोनि इला चक्रालागा कट चेसुकोवाली मरी सन्नंगा चिप्स लागा कट चेसुकोकंडि कोंचेम थिक्गा उन्नट्टे कट चेसुकोवाली मीरु वीडियोलो चूस्तुन्नारु कदा ई थिक्नेस तोने मीरु सर्कल लागा अंटे चक्रालागा कट चेसुकोवाली इला कट चेसाक वाटर लोने उंचुकोंडि वाटर लो लेवनुकोंडि आलू नल्लगैपोतायि अंदुके वाटर लो उंचुकोनि इप्पुडु आलूनि చేత్తోని ఇలా రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి ఇలా చేసిన వల్ల ఆలూలో ఉన్న వైట్ స్టార్చ్ అనేది పోతుంది ఇప్పుడు పాన్ తీసుకొని ఆ పాన్ లో ఈ ఆలూ పీసెస్ అన్ని వేసుకోవాలి వేసాక 1 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ఈ ఆలూ పీసెస్ కి బాగా పట్టినట్టు కలుపుకోవాలి కలిపేక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల అలా పక్కన పెట్టుకోండి ఈ లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లో 1 కప్పు కొత్తిమీర వేసుకోవాలి బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి అలాగే 6 వెల్లుల్లి పీసెస్ తొక్కు తీసుకొని వేసుకోవాలి తర్వాత 2 ఇంచ్ అల్లం కూడా తొక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే 2 పెద్ద సైజు పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా పేస్ట్ లా చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి ఇక్కడ 15 నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి ఇలా శనగపిండి వేసిన వల్ల ఈ ఆలూ మంచి టేస్ట్ వస్తుందండి వేసాక ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ శనగపిండి దీంట్లో బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఇలా చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు పొయ్యి పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కొంచెం ఉడుకొచ్చినప్పుడు ఫ్లేమ్ ని లో చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను ఆలూ కొంచెం మెత్తబడ్డది ఇలా కొంచెం మెత్తగా అవ్వాలి మరీ మెత్తగా అయిపోకూడదు లైట్ గా మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆలూ అంతా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి అలాగే 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసిన వల్ల ఈ కర్రీ ఇంకా రుచిగా ఉంటుంది ఇంగువ వేసాక లో ఫ్లేమ్ లో ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇలా ఆయిల్ లో కారం వేసిన వల్ల కర్రీ మంచి కలర్ఫుల్ గా ఉంటుంది అలాగే ఒక 1/2 ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో లైట్ గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసుకోవాలి వేసాక ఫ్లేమ్ ని లో చేసుకొని చక్కగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంత పసుపు 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి వేసాక ఫ్లేమ్ ని లో చేసుకొని చక్కగా కలుపుకోవాలి పెరుగు వేసిన వెంటనే కలుపుకోవాలండి తర్వాత కలుపునారు అనుకుంటే ముక్క ముక్కలుగా ఫామ్ అయిపోద్ది పెరుగు వేసాక ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇలా ఒక ఉడికొచ్చిన వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు ఆలూని ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా ఈ ఆలూ అంతా గ్రేవీలో వేసుకోవాలి వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఆయిల్ ఇలా సెపరేట్ అయింది కదా ఇప్పుడు 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి మీ దగ్గర చాట్ మసాలా లేదనుకోండి లాస్ట్ లోని సగం చెక్క నిమ్మకాయ పిండుకొని వేసుకోవచ్చు లాస్ట్ లో వేసుకోవాలి తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది డిఫరెంట్ స్టైల్లో ఆలూ కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది డెఫినెట్ గా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఆలూ ఎంత చక్కగా ఉడికిందో ఇలా ఉడకాలి సో ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బై బై